విజయవాడ ప్రకటించారు కదా, ఎలా ఉంది పరిస్థితి? ఈ విజయవాడలో 6 రెడ్ జోన్ ఏరియాలో మా కిస్టలాంక్ లిమిట్స్లో ఈ రాణిగారి తోట రెడ్ జోన్ ప్రకటించారండి. ఈ రెడ్ జోన్ లిమిట్స్లో ఉన్న ఎవరు కూడా ఇంట్లో బయట రాకూడదు. ఈ రాణిగారి తోట నుంచి బయటకు వెళ్ళడం కానీ బయట లోపల రాకూడదు కానీ ఎటువంటి పర్మిషన్ లేదండి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసు, ఫుడ్ కూరగాయలు, వెజిటేబుల్స్ కూడా విఎంసి లోపలే రైతు బజార్ పెట్టి మార్కెట్ పెట్టి అమ్ముతున్నారు. పాలు కూడా సప్లై చేస్తున్నారు. అక్కడ కంపల్సరీ పాలు వెళ్ళి ఎమర్జెన్సీ మెడికల్ పర్పస్ మాత్రమే పంపుతున్నాం. మిగతా ఏ టైంలో కూడా మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు మిగతా ఏరియాలో పర్మిషన్ ఉంది. కానీ ఈ రెడ్ జోన్ లిమిట్స్లో 6:00 నుంచి కూడా పర్మిషన్ లేదండి. మ్యాగీ దగ్గర ప్రచారం చేసాం, కొంతమంది తెలియకి వచ్చేస్తున్నారు 6 to 9 పర్మిషన్ ఉందా కదా అని. వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పామండి, వస్తే బల్లి సీజ్ చేస్తున్నామండి, కేసులు కడుతున్నామండి. లోపల ఎటువంటి షాపులు మెడికల్ పర్పస్ తప్ప ఏవీ ఓపెన్ చేయడం లేదండి. ఓన్లీ ఎమర్జెన్సీ మెడికల్ మిల్క్ వెజిటేబుల్స్ మాత్రమే సప్లై చేస్తున్నాం. ఎమర్జెన్సీ బిల్స్ చూపిస్తే అప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కి ఏమైనా బిల్స్ చూపించి పంపిస్తున్నామని కన్సల్ట్ హాస్పిటల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, పలానా పేషెంట్ వచ్చాడా లేదా అని. ఒకవేళ ఫ్రాడ్ అయితే వాళ్ళ మీద కేసు పెడుతున్నామండి. ఉన్న సింపుల్గా కొంతమంది తిరుగుతున్నారు వాకింగ్ ఎక్కడ, వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు బుక్ చేస్తున్నామండి. స్ట్రిక్ట్గా అమలు జరుపుతున్నామండి. కన్ఫామ్ చేసుకొని చెక్ చేసుకొని వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బైక్ మీద ఇద్దరు రాకూడదని, ఒక పేషెంట్ ఉంటే పర్మిషన్ ఇస్తాం తప్ప మామూలు వెజిటేబుల్స్ కానీ ఈ రెడ్ జోన్ లిమిట్స్లో బయటకు అసలు రావడం లేదండి. కొంతమంది విఎంసి వర్కర్స్ని వాళ్ళని అడిగి పంపిస్తామండి, కొంతమంది తెలియకి వస్తున్నారు వాళ్ళకి చెప్పి వెనక్కి పంపిస్తున్నాం. సార్, వెహికల్స్ ఎలాంటి వెహికల్ ఎలా చూస్తున్నారు? వెహికల్స్ రైస్ వెహికల్స్, ఎంటీ వెహికల్స్, కూరగాయల వెహికల్స్ అన్నీ పంపిస్తున్నామండి. ఈ ఎంప్లాయీస్, పోస్టల్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీడియా పర్సన్స్, పోలీస్ పర్సన్స్ వీళ్ళందరికీ అలౌ చేస్తున్నాం. ఏదైనా సూచన చెప్తారా? మామూలుగా రెడ్ జోన్ ప్రకటించారు కాబట్టి ప్రజలకి ఇంకేం లేదు, ఈ రెడ్ జోన్ డేంజరస్ ఏరియా కాబట్టి ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఒక ఆల్రెడీ 4 కొంత బాగా ఓపిక పెట్టారు. 10 డేస్ ఓపిక పెడితే కంట్రోల్ అవుతుందండి, అప్పుడు అందరూ సేఫ్గా ఉంటారు. ప్రజలు సపోర్ట్ ఉంటేనే ప్రజలు బాగా తెలిసినా కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, జాగ్రత్త తీసుకుంటారండి. అది పూర్తిగా కంట్రోల్ ఉంటే వాళ్ళకి మంచిది, మిగతా వాళ్ళకి కూడా మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.